Hi everyone, myself Mukesh from Sai Medha Koti, Hyderabad. ESET 2023 సంబంధించిన కౌన్సిలింగ్స్ అనేవి 2029 నుంచి స్టార్ట్ అవుతున్నాయి, మనందరికీ తెలిసిందే. సో ట్రిప్లీ వాళ్ళ గురించి స్పెషల్గా చేస్తున్న వీడియో ఇది. ట్రిప్లీలో యూనివర్సిటీస్లలో ఎన్ని సీట్స్ ఉన్నాయి? అక్షరాల తెలంగాణ స్టేట్లో ట్రిప్లీ స్టూడెంట్స్కి దట్టు లాటర్ ఎంట్రీగా మీరు ఎంట్రీ ఇవ్వబోతున్న మీ అందరికీ 248 సీట్స్ యూనివర్సిటీస్లో ఉన్నాయంటే మీరు నమ్ముతారా? ఇది అక్షరాల వాస్తవం అన్న, దిస్ ఇస్ అబ్జల్యూట్లీ ట్రూత్. సో ఈ 248 సీట్స్లలో ఏ యూనివర్సిటీస్లలో ఏ సీట్స్ ఉన్నాయి? అట్లాగే నీ ర్యాంక్ ఇంటిగ్రేటెడ్ 1000 బిలో రాకపోయినా, ఎక్కడో ర్యాంక్ 1000 దాటినా, హైదరాబాద్లో వచ్చి టాప్ కాల్లో చేయలేకపోయిన బాధ లేకుండా ఒక మంచి యూనివర్సిటీస్లో వెరీ నియర్ బై యువర్ ప్లేస్, మేబీ మీ నేటివ్ ప్లేస్కి దగ్గర ఉన్న యూనివర్సిటీలో కూడా చేసే అవకాశం నీకు ఉందంటే నమ్ముతావా లేదా? అక్షరాల నమ్మండి, ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ టు ఈచ్ అండ్ ఎవరీ డిప్లొమా స్టూడెంట్ పర్సీయింగ్ ద ట్రిప్లీ. సో ఈ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. బిఫోర్ దాట్ యూ ప్లీజ్ లైక్ దిస్ వీడియో. అట్లాగే ఇప్పుడు వరకు ఇంకెవరన్నా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ ఇట్ ఇమ్మీడియట్లీ. సాయి మీద హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా ఇలాంటి నోటిఫికేషన్ ఏ వచ్చినా కానీ మీకు అప్డేట్స్ వస్తుంటాయి, దాన్ని బట్టి ఏ ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు, రైట్? సో కమింగ్ టు ద టాపిక్ హియర్, యూనివర్సిటీ సీట్స్ ఇన్ ట్రిప్లీ. లెట్ us look at the first university here, that is one of the prestigious university, Osmania University, which was located in Hyderabad nearby Tarnaka, okay, which was established in 1925. It is university type and code is OUC, and hostel facilities for both boys ki girls ki ఇద్దరికి కూడా హాస్టల్ ఫెసిలిటీ ఉంది. ట్రిప్లీ వాళ్ళకి అక్షరాల 11 సీట్స్ ఉన్నాయి. 11 సీట్స్, ఇంత ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో 11 సీట్స్ ఉన్నాయి. జనరల్గా 5-6 సీట్స్ అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ 11 సీట్స్ ఉన్నాయి, అది మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ JNTU University, JNTUH University of College of Higher Engineering, Hyderabad, which is located in Kukutpalli, very near to Kukutpalli located in the JNTUH antaru, housing board near area lo untundi. Like code is JNTH University, it is established in 1965. Hostel only boys ki maatrame undi, girls ki mention cheyaledu official website lo. Number of seats in JNTUH is 16 for Trippli students. Number vary avutundi, difference entante the very difference is ఎంసెట్ నుంచి వచ్చి యూనివర్సిటీలలో అలాట్మెంట్ తీసుకున్న వాళ్ళు, వాళ్ళకి ఇంతకన్నా బెటర్ కాలేజ్ రావడం వల్ల, ఇంతకన్నా ఏదే మైగ్రేషన్ ఉండడం వల్ల, వాళ్ళు ఒకవేళ మైగ్రేట్ అయ్యి ఉంటే ఆ సీట్స్ వెకెంట్గా ఉంటే అవి మనకు లాటరెంట్కి ప్రొవైడ్ చేస్తారు, ఓకే? అట్లా మేబీ నెంబర్ చేంజ్ అవుతుంది, ఆ విధంగా నెంబర్ చేంజ్ అవుతుంటే డోంట్ వారీ అబౌట్, అందుకని నెంబర్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ యూనివర్సిటీ JNTUH యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మంతాని, మంతానిలో ఉన్న కాలేజ్ ఇది. లైక్ కోడ్ ఈజ్ JNTM, కోడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. యూనివర్సిటీస్ టైప్ ఆఫ్ కాలేజ్ యూనివర్సిటీ, బాయ్స్కి గర్ల్స్ ఇద్దరికి కూడా హాస్టల్ ఉంది. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ 2010 బిఫోర్ తెలంగాణ ఫార్మేషన్, అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఫర్ ట్రిప్లీ స్టూడెంట్స్ ఈజ్ 9. నెక్స్ట్ యూనివర్సిటీ ఈజ్ JNTH యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జగిత్యాల, అంటే కొండగట్టు మీకు ఐడియా ఉండొచ్చు, నియర్ బైగా జగిత్యాలలో ఉన్న కాలేజ్ ఇది, అటానమస్ బాడీ ఇది. కాలేజ్ ఈజ్ కోడ్ ఈజ్ JNKR, టైప్ ఆఫ్ కాలేజ్ ఈజ్ యూనివర్సిటీ, అండ్ హాస్టల్ ఫెసిలిటీ బాయ్స్కి గర్ల్స్కి ఇద్దరికీ ఉంది. అండ్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2007. నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసరికి 9 సీట్స్ ఉన్నాయి ఇక్కడ, ఓకే, రైట్? ఎవరైనా మరీ ర్యాంక్ ఎక్కువ వచ్చి ఎక్కడో నీ ర్యాంక్ అసలు ఇంటికి 1000 కూడా నియర్ బైగా లేదు, ఎక్కడో ఉంది సార్ అనుకునే వాళ్ళు హైదరాబాద్ వచ్చి తలా తోక లేని కాలేజీలో ఇంజనీరింగ్ చేయడం కన్నా, కరీంనగర్ నాకు చెప్పే పర్టికులర్ కరీంనగర్కి సంబంధించిన వాళ్ళు, ఈ కాలేజీకి నియర్గా ఉన్న వాళ్ళు కాలేజీలో పెట్టుకోవచ్చు. మీరు ఇక్కడ తలాతో ఒక లేని కాలేజీలో చేయడం కన్నా ఇంట్లో పెట్టుకొని చేసుకోవచ్చు, బట్ యూ హెట్ బి సెల్ఫ్ డిసిప్లైన్డ్. నువ్వు మార్చుకోవడానికి నువ్వు రెడీగా ఉండాలి. ఇక ఇంతవరకు ఏం జరిగిందో పక్కన పెట్టేస్తే ఇక మీద నేను చదువుతాను సార్ అనుకునే వాళ్ళకి దిస్ టైప్ ఆఫ్ కాలేజ్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ, వెరీ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ, ఓకే, రైట్? నెక్స్ట్ KU College of Engineering and Technology located in Warangal, okay? The code is KUWL and it is a university, and బాయ్స్కి గర్ల్స్కి ఇద్దరికి కూడా హాస్టల్ ఫెసిలిటీ ఉంది. 2009లో ఎస్టాబ్లిష్ చేశారు. నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసరికి 10 ఉన్నాయి. ఇది కూడా మంచి కాలేజ్, వరంగల్ నియర్ బై వాళ్ళు ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్గా పెట్టుకోవచ్చు. మీ ఆప్షన్ అసలు వదులుకోవద్దు, బెటర్ కాలేజ్, వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ యూనివర్సిటీ, ఓకే? నెక్స్ట్ అండ్ KU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ కొత్తగూడెం. కొత్తగూడెంలో కూడా మనకు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన కాలేజ్ ఉంది. దట్ ఈస్ కోడ్ ఈస్ KUC యూనివర్సిటీ, అండ్ హాస్టల్ వచ్చేసరికి బాయ్స్కి గర్ల్స్కి ఇద్దరికి హాస్టల్ ఫెసిలిటీ ఉంది, రైట్? ఎస్టాబ్లిష్ ఇన్ 1970, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కాలేజ్. ఐ అయితే ఎక్కువ మంది ప్రిఫర్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ ఫార్ ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్ చాలా దూరంగా ఉండడం వల్ల వాళ్ళకి కావాల్సిన కోచింగ్స్ కానీ దేనికన్నా హైదరాబాద్ రావడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎక్కువ మంది చూస్ చేసుకోవడానికి రీజన్ అది. ఒకవేళ మీరు కొత్తగూడెం వాళ్ళే ఉండి అక్కడే ఉండి నేను ఫర్దర్గా నాకు హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన గేట్ కానీ ఈఎస్సీ కానీ ఈవెన్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అని నేను ప్రిపేర్ అవ్వగలుగుతాను సార్, నాకు సెల్ఫ్ డిసిప్లిన్డ్ సెల్ఫ్ స్ట్రక్చర్ నాకు ఉంది అనుకునే వాళ్ళు మాత్రం ఇది మీరు ప్రిఫర్ పెట్టుకోవచ్చు. నెంబర్ ఆఫ్ సీట్స్ ఫర్ ట్రిప్లీ బ్రాంచ్ ఇస్ 14 seats. నేను చెప్పేది 1000 బిలో వచ్చిన వాళ్ళకి అనట్లేదండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. 1000 దాటి ఎక్కడో 1500 2000 ఎక్కడో నీకు ఇంటిగ్రేట్ అయిన 1000 బిలో లేదు, నువ్వు ఇక్కడ వచ్చి టాప్ కలర్ 2 లక్షలు కట్టే బదులు ఇక్కడ యాడ్ అండ్ యావరేజ్గా వీటి ఫీజు 50,000 ఉన్నాయి, నీకు ఎట్లాగో స్కాలర్షిప్ 35,000 వస్తుంది, ఇంకా 50,000 కదా నువ్వు కట్టేది, ఇంకా అమౌంట్ సేవ్ చేసుకుంటున్నావు కదా, ఆ అమౌంట్ని ఆన్లైన్ కోచింగ్ ప్రొవైడ్ చేసుకొని గేట్ లాంటి కోచింగ్ తీసుకోవచ్చు అని చెప్తున్నాను. లిజన్ వెరీ కేర్ఫుల్. అఫ్ కోర్స్ నియర్ బైగా ఉంటావు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ అన్ని కూడా సేవ్ చేసుకోవచ్చు, ఆలోచించుకోండి. నెక్స్ట్ KU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కొత్తగూడెం. కొత్తగూడెంలో సెల్ఫ్ ఫైనాన్స్ మీద ఉంది కాబట్టి దీంట్లో హాస్టల్ లేదు. ఓకే, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ 2012. ఇట్ ఇస్ సెల్ఫ్ ఫైనాన్స్. సెల్ఫ్ ఫైనాన్స్ అంటే టర్మ్స్ అండ్ కండిషన్ అప్లై ఉంటాయి, మనం స్టూడెంటే ఫీజు కట్టుకోవాల్సి ఉంటుంది కంప్లీట్గా. ఫీజు రీఎంబర్స్మెంట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లలో అప్లై అయి ఉండదు, కంప్లీట్ ఫీజు స్టూడెంట్ పే చేసుకుంటుంది. కోడ్ వచ్చేసరికి KUC SF అని ఉంటుంది. ఈ సీట్స్ వచ్చేసరికి 22 సీట్స్ ఉన్నాయి. KU నియర్ బై ఉన్న వాళ్ళు అండ్ 50,000 ఉంది కాబట్టి ఆ అమౌంట్ నేను పెట్టుకోగలుగుతాను సార్. యూనివర్సిటీ సర్టిఫికేట్ వస్తుంది నీకు, KU మీద సర్టిఫికేట్ వస్తుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు సెల్ఫ్ డిసిప్లిన్ అయితే మాత్రం యూ కెన్ థింక్ అబౌట్ ఇట్. నీ ర్యాంక్ ఎక్కడో ఉంది, తలాతోక లేక నేను కాలేజ్ చేయడం బదులు నేను చేసుకోవచ్చు. ఓకే, టర్మ్స్ అండ్ కండిషన్ అప్లై. నెక్స్ట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ క్యాంపస్ కూడా ఉంది. ఓకే, ఇది KU క్యాంపస్లోనే ఉంది, కాకపోతే యూనివర్సిటీ వరంగల్లో ఉంది. లొకేషన్ వచ్చేసరికి వరంగల్ మనకి. KUEWSF ఇది సెల్ఫ్ ఫైనాన్స్లో ఉంది. ఓకే, హాస్టల్ ఫెసిలిటీ మాత్రం లేదంట, మీరు బయట నియర్ బైగా ప్రైవేట్ హాస్టల్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. 2013లో ఎస్టాబ్లిష్ చేశారు. నెంబర్ ఆఫ్ సీట్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి, 61 seats ఉన్నాయి. 61 seats కానీ అందులో ఉన్న కాలేజ్ ఫీజు మాత్రం మీరే కట్టుకోవాల్సి వస్తుంది, సెల్ఫ్ ఫైనాన్స్ ఇది. 61 seats ఉన్నాయి. నీ ర్యాంక్ అసలు చెప్పుకోదగ్గ ర్యాంక్ కాకపోతే మాత్రం యూ కెన్ ట్రై ఫర్ దిస్. ఓకే, సెల్ఫ్ ఫైనాన్స్లోనే ఉంది. ఓకే, మీరు వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉంటే అమౌంట్ కట్టుకోగలుగుతున్న మాత్రం మీరు చూసుకోవచ్చు. యూ కెన్ చూస్ దిస్ కాలేజ్. నెక్స్ట్ JNTH యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రాజన్న సిరిసిల్ల వేములవాడ సిరిసిల్లలో స్టార్ట్ చేశారు. రీసెంట్గా స్టార్ట్ చేశారు ఈ కాలేజ్, 2021లో స్టార్ట్ అయింది. ఓకే, వన్ ఆఫ్ ద ఫ్రెష్ కాలేజెస్ ఇన్ తెలంగాణ. కోడ్ ఈజ్ JNTR అండ్ టైప్ ఆఫ్ కాలేజ్ ఇస్ అఫ్ కోర్స్ యూనివర్సిటీ అండ్ గర్ల్స్కి బాయ్స్కి ఇద్దరికి హాస్టల్ ఫెసిలిటీ ఉంది. అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ట్రిప్లి బ్రాంచ్ 41 సీట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లలో మీకు అయితే అఫీషియల్గా వారు ఫార్మల్గా మెన్షన్ చేశారు ఆ డీటెయిల్స్ మేము తీసుకొని చెప్తున్నాం. ఓకే, కాబట్టి ఈ ప్లీజ్ అవేర్ ఆఫ్ దిస్. 41 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ సీట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, మీరు నియర్ బై వాళ్ళు కరెక్ట్గా నియర్ బైగా ఉండి మీ ర్యాంక్స్ లేకపోతే మాత్రం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటి కాలేజీలో పెట్టుకొని నువ్వు ఇక్కడ నుంచైనా నీ మీద వర్క్ చేయగలుగుతాను, నా మీద నేను వర్క్ చేసుకోగలుగుతాను సార్ అనుకుంటే మాత్రం యూ కెన్ చూస్ దిస్ కాలేజ్. నెక్స్ట్ MGU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ నల్గొండ. చాలామంది తెలియకుండా వచ్చింది. ఇట్ ఈస్ ఆల్సో యూనివర్సిటీ అండ్ కోడ్ ఈజ్ MGUNSF. ఇట్ ఈస్ ఆల్సో సెల్ఫ్ ఫైనాన్స్ మీద ఉంది. హాస్టల్ ఫెసిలిటీ అయితే లేదంట, 2013లో స్టార్ట్ చేశారంట. నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, 58 seats ఉన్నాయి. ఓకే, కోర్స్ గుర్తుపెట్టుకోండి, అవసరమైన వాళ్ళు మాత్రమే గుర్తుపెట్టుకోండి, అనవసరమైన వాళ్ళు కాదు. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకా ఈ ప్రియారిటీ ఒకటి ఉంటుంది సార్, ఏ ప్రియారిటీగా తీసుకోవాల్సిన డౌట్ మీకు ఉండొచ్చు. ఆ ప్రియారిటీ బేస్ కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా అండర్ ద గైడెన్స్ ఆఫ్ శశికాంత్ వాల్మీకి సార్ ఏదైతే గైడ్ చేసి చెప్పారో ఆ విధంగా ఒక ప్రియారిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏది బెటర్ అనిపించే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ విధంగా ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ ఆర్డర్ మీరు ఫాలో అవ్వచ్చు. ఏదైనా కోర్గా మనం ట్రిప్లి కాబట్టి కోర్గా డెవలప్ అయ్యి టెక్నికల్ ఒక సౌండ్ జాబ్ రావాలంటే యూ ప్లీజ్ ప్రిఫర్ ఫర్ ద OU ఫస్ట్. OU JNTU అనే క్వశ్చన్ ఎవ్రీ స్టూడెంట్ విల్ హ్యాడ్ ద క్వశ్చన్. కాకపోతే OU పెట్టుకోవచ్చు డిఫాల్ట్, ట్రిప్లి వాళ్ళు మాత్రం OUని పెట్టుకోవచ్చు డిఫాల్ట్గా. నెక్స్ట్ JNTH పెట్టుకోవచ్చు. OUలో 11 ఉన్నాయి, JNTUలో 16 ఉన్నాయి. నెక్స్ట్ మంతాని, జగిత్యాల, లైక్ KU కొత్తగూడెం అండ్ KU కొత్తగూడెం సెల్ఫ్ ఫైనాన్స్, ఇట్లా ఉమెన్ KU వరంగల్ అండ్ సిరిసిల్ల అండ్ MGU. ఈ రెండు కూడా చూడండి, ఈ రెండు మాత్రం మీ ఇష్టం అది, ఎందుకంటే సీట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మూడు అనుకోండి, ఈ మూడు కూడా మీ ఇష్టం అది. మీరు అమౌంట్ కట్టుకోవడానికి రెడీగా ఉన్నారంటే సెల్ఫ్ ఫైనాన్స్ మీరు పెట్టుకోండి. అట్లాగే సిరిసిల్లలో అయితే సెల్ఫ్ ఫైనాన్స్ కాదు కానీ వెరీ నియర్ బైగా ఉన్న వాళ్ళు పెట్టుకోండి. అసలు ఇది ఇక్కడ XYZ కాలేజ్ హైదరాబాద్లో వచ్చి దాంట్లో సరైన ఫెసిలిటీస్ లేకుండా చేయడం కన్నా మీ విలేజ్ నియర్గా ఉండి మంచి కాలేజ్ చేస్తూ నువ్వు నిన్ను నువ్వు సెల్ఫ్ డిసిప్లిన్ చేసుకోగలుగుతాను అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇట్లా మీరు ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఓవరాల్లీ వీ హ్యాడ్ 248 సీట్స్ ఇన్ ఎంటైర్ తెలంగాణ యూనివర్సిటీస్ ఫర్ ట్రిప్లీ స్టూడెంట్స్. సో ఇదే విధంగా మనం ఏదో ఒక ఇన్ఫర్మేషన్తో వస్తూ ఉంటాం. ఓకే, బిఫోర్ దాట్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఎంకరేజ్ అవర్ వర్క్ బై లైకింగ్ దిస్ వీడియో and subscribe to our YouTube channel Sai Medha Hyderabad. Definitely will come with some more new content to help in our counseling sessions. Until then, bye, take care.